శక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్రావు. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. 14 ఏళ్లకే సినీ రంగ ప్రవేశం చేసి 18 ఏళ్లకి ప్రేమ వివాహం చేసుకొని 19 ఏళ్లకి ఓ కొడుకు జన్మనిచ్చి మరీ అదే 19 సంవత్సరంలో రచయితగా మారి 21 సంవత్సరానికి నిర్మాత అయ్యి 25 ఏళ్లకి స్టూడియో నిర్మించి మరి 28 ఏళ్లకు దర్శకురాలుగా మారి 29 సంవత్సరాలకు సినీ సంగీత దర్శకులుగా మారారు. ఇన్ని రంగాల్లో ఆమె తన ప్రతిభను చూపించారు కాబట్టే భానుమతి గారిని బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు. మరి ఈరోజు ఆమె 99వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఆమె సినీ జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం మీకోసం. భానుమతి గారు 1925 సెప్టెంబర్ 7వ తేదీన ఒంగోలుకు దగ్గరలో ఉన్న దొడ్డవరం గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, తల్లి సరస్వతి. ఆమెకు 2 సోదరులు, 2 సోదరీమణులు ఉన్నారు. ఆమె తండ్రి వెంకటగిరి సంస్థానంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. భానుమతి తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య ఒకరింటికి దత్తతగా వచ్చారు. ఆ దత్తతగా వచ్చిన సందర్భంలో ఆ దత్తత తండ్రి చనిపోతే ఆ ఆస్తి బొమ్మరాజు వెంకట సుబ్బయ్యకు వచ్చింది. కానీ వారి వేరే కుటుంబ సభ్యులు ఆ ఆస్తి తమదని కోర్టులో కేసు వేశారు మద్రాసులో. మరి ఇక ఆ కోర్టుల కేసులు తిరగడానికి భానుమతి తండ్రి చేస్తున్న ఉద్యోగానికి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి మద్రాసు వెళ్ళారు ఫ్యామిలీతో. మరి అక్కడ మద్రాసు హైకోర్టులో కేసుల పరంగా తిరుగుతూ ఆ కోర్టు కేసులకే తన ఆస్తి అంతా హారతి కర్పూరం చేసేశారు. మరి ఆ సందర్భంలో తల్లి సరస్వతి సంగీత పాఠాలు చెప్తూ ఆ జీవనాన్ని గడిపేది. భానుమతికి చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే బాగా ఇష్టం. ఓసారి స్కూల్లో మాస్టారి గారి బలవంతం మీద ఆమె 2 నాటకాలు నటించారు. ఒక నాటకంలో సరస్వతి పాత్ర పోషించారు, 2వ నాటకం పాదుగా పట్టాభిషేకంలో ఆమె రాముడి క్యారెక్టర్ చేశారు. మరి ఆ రాముడి క్యారెక్టర్లో చాలా మంచి పేరు వచ్చింది భానుమతి గారికి. అప్పటి నుంచి ఆమెను రాముడు అంటూ పిలవడం ప్రారంభించారు. ప్రముఖ నటులు గోవిందరావు సుబ్బారావు గారు భానుమతి తండ్రి గారికి స్నేహితులు. 12 ఏళ్ల వయసులో ఉన్న భానుమతిని చూసిన గోవిందరావు సుబ్బారావు గారు, ఎంఐ చాలా చక్కగా ఉంది, సినిమాలో నటింపజేద్దాం అని చెప్పి ఆయన ఫ్రెండ్ అయిన గూడవల్లి రామబ్రహ్మం గారికి రికమెండ్ చేశారు. ఆ సమయంలో గూడవల్లి రామబ్రహ్మం గారు మాలపిల్ల అనే సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. గూడవల్లి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆయన భానుమతిని చూసి, జయదమ్మ ఒక పాట పాడు అని అన్నారు. ఆమె భయపడుతూ ఆయన ముందు పాట పాడింది. ఆమె భయపడడం ఆయనకి నచ్చక ఆమెను సెలెక్ట్ చేయాలి ఆ సినిమాకి. ఆ విషయం తెలుసుకున్న భానుమతి ఎంతో సంతోషపడిందంట, ఎందుకంటే ఆమెకు నటించడం ఇష్టం లేదు కాబట్టి. దర్శకులు సి పుల్లయ్య గారు వరవిక్రమ్ సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో 2 అమ్మాయిలు ఉంటారు. అందులో పెద్ద కూతురు పాత్రకి ఒక కొత్త అమ్మాయిని పెట్టాలని ఆలోచనలో ఉన్నప్పుడు ఆ విషయం తెలుసుకున్న గోవిందరావు సుబ్బారావు గారు పీపుల్లైతే చెప్పారు, భానుమతి అనే ఒక అమ్మాయి ఉందండి, అమ్మాయి ఇప్పటి వరకు ఇంకా సినిమాలో నటించలేదు, చాలా చక్కగా పాడుతుంది, ఆ అమ్మాయిని మీరు చూసి మీ సినిమాకి సెలెక్ట్ చేసుకోండి అని అన్నారట. మన హాస్యనటుడు రేలంగి గారు అప్పుడు ఇంకా తెరగ పరిచయం కాలేదు. ఆయన మన సి పుల్లయ్య దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వెంటనే ఒక లెటర్ రాసి భానుమతి తండ్రి గారికి ఆ లెటర్ ఇచ్చి రేలంగి గారిని ఒంగోలుకు పంపించారు. ఆయన ఆ లెటర్ తీసుకొని ఒంగోలుకు వచ్చి భానుమతి గారి తండ్రిని కలిసి చెప్పారు, ఈ విధంగా సి పుల్లయ్య గారు పంపించారండి, సినిమాలో మీ అమ్మాయిని యాక్ట్ చేయించడానికి తీసుకొని మీరు మద్రాసు రండి అని చెప్పారు. ఆ తర్వాత తండ్రితో కలిసి భానుమతి మద్రాసుకు వెళ్ళారు. అక్కడ సి పుల్లయ్య గారు భానుమతి గారు చూసి, ఏదమ్మా ఒక పాట పాడు అన్నారట. ఆ పాట పాడింది. ఆ పాట ఆయనకు నచ్చి ఆమెని
ఆ సినిమాలో సెలెక్ట్ చేశారు. కానీ భానుమతి గారు చాలా బాధపడ్డారట, ఎందుకంటే ఆమెకు నటించడం ఇష్టం లేదు కాబట్టి. వరవిక్రమ్ సినిమాలో సెలెక్ట్ అయిన తర్వాత భానుమతి గారు, ఆ సినిమా కలకత్తాలో జరిగింది, ఆ కలకత్తాకి వెళ్ళి ఆ సినిమా పూర్తయినంతవరకు అందులో షూటింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒంగోలుకు వచ్చేశారు. ముఖ్యంగా భానుమతి గారు ఆ చిత్రంలో ఒక రెండు పాటలు పాడారు. 1939 ఏప్రిల్ 14 తేదీన ఆ చిత్రం రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. వరవిక్రమ్ సినిమా అయిపోయిన తర్వాత భానుమతి ఇక సినిమాలో నటించకూడదు అనుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనుకున్న ప్రయత్నంలో ఉన్నప్పుడు సి పుల్లయ్య గారు వచ్చి, నేను మాలతీ మాధవన్ అనే సినిమా తీస్తున్నాను, అందులో కథానాయకి పాత్ర ఉంది, ఆ పాత్రని భానుమతి చేత చేయిద్దాము అని అన్నారట. అప్పుడు వాళ్ళ తండ్రి కాస్త ఆలోచించాడు, ఓహో కథానాయకి పాత్ర అయితే కొద్దిగా ఆలోచించి చేయొచ్చు అని ఆలోచనతో భానుమతితో మాట్లాడి ఆ సినిమాని ఒప్పుకున్నారు చేయడానికి. ఆ సినిమా కూడా కలకత్తాలోనే పూర్తి చేశారు. ఆ సినిమా మొత్తానికి 1500 రూపాయలు రెమ్యునేషను భానుమతి గారికి ఇవ్వడం జరిగింది. వరవిక్రయంలో నెలకు 150 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా రెండో సినిమా మన మాలతీ మాధవన్ అనే సినిమా నటించారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. వరవిక్రయము హిట్టు, ఫస్ట్ పిక్చరు, ఇది రెండో సినిమా, ఇది ఫ్లాప్ అయింది మాలతీ మాధవన్. కానీ గాయనిగా ఆమెకి మాత్రం చాలా మంచి పేరు వచ్చింది. ప్రతి సినిమాలో ఆమెకి పాటలు పాడడము ఓ అలవాటు. ఆయన కూతురు మున్నమయ్యాలని ఏ తల్లి కోరుకుంటుందే గాడిదే? ఉరువురు మంగళం మీద పడ్డట్టు ఊ అంటే నా మనవడి మీద పడతారంటే మొరటోటు కసాయోడని వాడేం చేశాడప్ప. మరిక మాలతీ మాధవన్ సినిమా పరాజయం పొందిన తర్వాత ఒంగోలుకు వచ్చేశారు భానుమతి, భానుమతి తండ్రి. ఆ తర్వాత పి పుల్లయ్య గారు, గతంలో సి పుల్లయ్య డైరెక్షన్లో చేసిన భానుమతి, ఈసారి పి పుల్లయ్య గారు వచ్చి ఆమె దగ్గరికి, అమ్మ నేను సినిమా తీస్తున్నాను, ఆ సినిమాలో నీకు కథానాయక పాత్ర ఇస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అప్పుడు సరే అని చెప్పి భానుమతి మళ్ళీ ఆ సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఆ సినిమా పేరు ధర్మపత్ని. ఈ సినిమా షూటింగు కోలాపూర్లో జరిగి 1941 జనవరి 10వ తేదీ రిలీజ్ అయింది. భానుమతి గారికి బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా విశేషం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు 17 ఏళ్ల వయసులో ఆ చిత్రంలో ఒక చిన్న పాత్రను పోషించారు. అదే మొట్టమొదటి చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారికి. ఇదొక విశేషం. అయితే మరో విశేషం ఏంటంటే చక్రపాణి గారు ఆ సినిమాకి మాట రచయితగా పరిచయం కావడం కూడా మరో విశేషం. భానుమతి గారు తన 4వ చిత్రమైన భక్తిమలలో నటించారు. ఈ చిత్రంలో నటిగా కంటే కూడా ఆమెకి గాయనిగా చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత 5వ చిత్రం కృష్ణ ప్రేమ. మరి ఈ కృష్ణ ప్రేమ చిత్రంలో ఆమె ప్రముఖ నటి శాంతకుమారికి చెల్లెలుగా నటించడం జరిగింది. కృష్ణ ప్రేమ చిత్రానికి అసిస్టెంట్గా పనిచేసిన పి రామకృష్ణను ఆమె ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. అది కూడా ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి ఆ పెళ్లి చేసుకున్నారు భానుమతి, పి రామకృష్ణను. ఈ పెళ్లి 1943 ఆగస్టు 8వ తేదీన జరిగింది. మరి 5 సినిమాలు చేసిన తర్వాత భానుమతి గారు, పి రామకృష్ణ గారు దంపతులు అయ్యారు. ఇక పెళ్ళైన తర్వాత సినిమాలు మానేసి చిత్తూరు వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో ప్రముఖ దర్శకులు బిఎన్ రెడ్డి గారు వచ్చి, అమ్మ నేను స్వర్గసీమ అనే సినిమా తీస్తున్నాను, అందులో కథానాయక పాత్రను పోషించాలి అని అనగానే ఆమె చెప్పారు, లేదండి నేను సినిమాలు మానేస్తున్నాను, మేము చిత్తూరు వెళ్ళిపోతున్నాము అని చెప్పగా, చూడమ్మా ఈ సినిమా కేవలం నీకోసమే ఈ కథ తయారు చేసుకుని నేను అనుకున్నాను, ఈ సినిమాను యాక్ట్ చేయకపోతే అసలు ఈ సినిమానే నేను తీయను అని చెప్పి బిఎన్ రెడ్డి గారు ఒక సెంటిమెంట్ మాట అనేటప్పటికీ ఆమె సరే ఆలోచించి ఈ ఒక్క సినిమా చేద్దాం అని అనుకుని ఓకే చెప్పారు. మరి ఆ సినిమాలో ఆమెకు జోడీగా చిత్తూరు నాగయ్య, అదేవిధంగా సిహెచ్ నారాయణరావు వీళ్ళిద్దరు జోడీగా నటించడం జరిగింది. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమా ద్వారా ప్రముఖ గాయకులు ఘంటసాల గారు,
పరిచయం కావడం అనేది ఒక విశేషంగా చెప్పొచ్చు. స్వర్గసీమ షూటింగ్ జరుగుతున్నప్పుడే వారికి దూర బంధువు అయిన దర్శక నిర్మాత నటి లక్ష్మీ గారి తండ్రి వైవీరావు గారు భానుమతి దగ్గరికి వచ్చి, అమ్మ నేను తహసీల్దార్ అనే సినిమా తీస్తున్నాను, మీ అందరూ నటించాలని కోరితే, లేదండి నేను ఈ స్వర్గసీమ సినిమా ఒకటే చేసేసి తర్వాత వెళ్ళిపోవాలనుకుంటున్నాము అని అంటే, చూడమ్మా స్వర్గసీమ సినిమా పూర్తయ్యే లోపే నా తహసీల్దార్ సినిమా కూడా పూర్తి చేసేస్తాను, కాబట్టి నువ్వు సపరేట్గా టైం కేటాయించాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఓకే, దానికి ఓకే చెప్పిన భానుమతి ఆ తహసీల్దార్ సినిమాలో నటించారు. 1944 మే నెలలో ప్రారంభమైన తహసీల్దార్ సినిమా నవంబర్లో పూర్తి చేసి డిసెంబర్లో 6వ తేదీన రిలీజ్ చేశారు వైవీరావు తహసీల్దార్ సినిమాని. ఆ సినిమా కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చింది భానుమతి గారికి. స్వర్గసీమ 1945 జూన్ 6వ తేదీన రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని సాధించింది. మరి జూన్ 7వ తేదీన భానుమతికి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు భరణి అని పెట్టారు ఆమె. మరి ఈ సినిమాలో ఆమె నటిగా గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ స్వర్గసీమ చిత్రం తెలుగులో 100 రోజులు ఆడిన తొలి మొదటి చిత్రంగా స్వర్గసీమని చెప్తారు. ముఖ్యంగా ఈ సినిమా తీసిన దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి గారికి 9 లక్షల షేరు అప్పుడు వచ్చిందంటే అది ఎంత పెద్ద హిట్ అయిందో మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు సినిమాల్లో నటించడం ఇష్టం లేని భానుమతి దాదాపు 6-7 సినిమాల్లో నటించారు అయిష్టంగానే. ఆ తరువాత కొడుకు పుట్టిన తరువాత ఆమె ఆ కొడుకు భవిష్యత్తు కోసం సినిమాలో నటించాలి అన్న ఆలోచన తెచ్చుకున్నారు. ఆ తర్వాత తమిళంలో రత్నమాల అనే చిత్రంలో నటించడం జరిగింది. ఆ సినిమాకి 25,000 రూపాయలు ఆమె పారితోషికం తీసుకోవడం పెద్ద రికార్డ్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు ఏ హీరో కానీ హీరోయిన్ కానీ అంత పారితోషికం తీసుకోలేదు. మొట్టమొదటిగా తమిళ రత్నమాలలో నటించినందుకు భానుమతి గారు తీసుకున్న పారితోషికం 25,000 రూపాయలు, అది ఒక పెద్ద రికార్డు. ఇంకో విశేషం ఏంటంటే ఎంజీఆర్ గారు ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రను పోషించడం జరిగింది. ఆ తర్వాత ఆమె సినిమాలను కంటిన్యూ చేశారు. గృహప్రవేశము, లైలా మజ్ను, రక్షరేఖ, అపుర సహోదరులు కాకుండానే తమిళ్లో మరికొన్ని చిత్రాలని చేశారు. ఆమె ఆ తర్వాత భరణి సంస్థని ఏర్పాటు చేసి అందులో మొట్టమొదటిసారిగా అక్కినేని భానుమతి జంటగా రత్నమాల అనే సినిమాని భర్త పి రామకృష్ణ గారి దర్శకత్వంలో నిర్మించారు. ఆ సినిమా కూడా బాగా ఆడి మన భరణి సంస్థకి అదేవిధంగా భానుమతికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో వేసి కలిపాయి బెండకాయలో వంకాయలు వేయరో వేస్తే పోలే వంక బెండకాయ కూర అవుతుంది తలకాయ అవుతుంది అదైనా పర్వాలేదు. భానుమతి గారి లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే చండీరాణి అనే చిత్రాన్ని ఆమె 3 భాషల్లో నిర్మించారు, తెలుగు, తమిళ, హిందీలో. ఇందులో ఆమె డబుల్ రోల్ని పోషించారు. దర్శక నిర్మాత కూడా ఆమె కాదు విశేషం. ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. దాదాపు 100 థియేటర్లో ఆ రోజు రిలీజ్ కావడం అంటే చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఆ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఆ తరువాత మల్లీశ్వరి, విప్రనారాయణ, ప్రేమ ఇలాంటి చిత్రాల్లో నటించిన భానుమతికి మంచి క్రేజ్ వచ్చింది తెలుగు పరిశ్రమలో. విజయవారి విజయవంతమైన చిత్రం మిస్సమ్మ. ఈ చిత్రంలో సావిత్రి పోషించిన పాత్రకు ముందు భానుమతిని అనుకున్నారట. అనుకోవడమే కాదు ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ చేశారు. ఒకరోజు షూటింగ్ ఆలస్యంగా వచ్చారు భానుమతి గారు. ఆ సందర్భంగా నిర్మాత చక్రపాణి ఆలస్యంగా వచ్చినందుకు నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు వెళ్ళిపోమని చెప్పారట. దానికి ఆమె నేను ఆలస్యంగా వస్తానని మీ ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాను, ఆయన మీకు చెప్పాడో లేదో నాకు అనవసరం, కాబట్టి నేను ముందుగానే ఇన్ఫామ్ చేశానండు. ఆ విషయాలన్నింటి మీద ఇద్దరికి వాదపోదాలు జరిగి చివరికి భానుమతిని మిస్సమ్మ సినిమా నుంచి తీసేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణ గారు
పన్నెండు కాపురం చిత్రాన్ని పద్మాలయ బ్యానర్పై నిర్మించిన విషయం మనందరికీ తెలుసు. ఆ సినిమాలో జమున పోషించిన పాత్రకు ముందు భానుమతి గారితోనే అనుకొని ఆవితో మాట్లాడుకుని డేట్లు తీసుకుని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ తర్వాత భానుమతి గారు ఏమన్నారంటే, నేను అంతా మన మంచిగా అయిన సినిమా నేను చేస్తున్నాను, ఒక 6 నెలలు టైం ఇవ్వండి, 6 నెలల తర్వాత మీ సినిమా స్టార్ట్ చేస్తే అందులో నేను నటిస్తాను అన్నారట. అప్పుడు ఆ సినిమా దర్శకులు అలాగే నిర్మాతలు ఉండి అంత టైం మాకు కుదరదండి అని చెప్పి ఆమెను పక్కన పెట్టేసి ఆ సినిమాకి జమునను బుక్ చేయడం అనేది గొప్ప విషయం. అలాంటి పాత్రను భానుమతి మిస్ చేసుకున్నారు. ఈ విధంగా ఒక 2 మంచి హిట్ సినిమాల్లో ఆమె నటించే అవకాశాన్ని కోల్పోవడం జరిగింది. వేణుగోపాల 1960 నుంచి 70 వరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో నటించి తన కెరీర్ని ఉజ్వల స్థితిలో చూసిన భానుమతి గారు 1971లో మట్టిలో మాణిక్యం చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. ఎందుకంటే ఈ 70 వరకు కొనసాగిన ఆమె గ్రాఫ్ తగ్గింది. అందుకని 71లో వచ్చిన మట్టిలో మాణిక్యం చిత్రం ద్వారా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారడం జరిగింది. ఆ తర్వాత 74లో తాతమ్మ కళ ఈ చిత్రంలో బాలకృష్ణకు బామ్మగా నటించారు. ఆ తర్వాత 1984 వచ్చిన మంగమ్మ గారి మనవడి చిత్రంలో కూడా బాలకృష్ణకు మన భానుమతి గారు బామ్మగా నటించారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, తాతమ్మ కళ చిత్రం ద్వారా బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి తెరకు పరిచయం అయితే 1984లో వచ్చిన మంగమ్మ గారి మనవడి చిత్రం బాలకృష్ణకు సోలో హీరోగా సూపర్ డూపర్ హిట్నిచ్చింది. ఆ 2 సినిమాలు బాలకృష్ణకు పునాదులైనవి. ఆ 2 సినిమాల్లో భానుమతి గారు ముఖ్య పాత్రలు పోషించడం అనేది ఓ గొప్ప విషయంగా చెప్పచ్చు. అయ్యో, నాలుండి చేత అంటాను అంటించుకుని అంటించుకుని నన్ను నీకు పిన్నింగ్ చేశాడే, ఉదయం 2 బిందెలు నీళ్ళు తీసుకుని స్నానం చేస్తారు. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి నటించిన అత్తగారు స్వాగతం, కృష్ణ హీరోగా నటించిన అత్తమిచ్చిన అల్లుడు, అత్తగారు జిందాబాద్ ఇలాంటి చిత్రాల్లో నటించడమే కాకుండా పెద్దరికము, చామంతి ఇలాంటి చిత్రాలు కూడా ప్రధాన పాత్రలు పోషించారు భానుమతి గారు. ఆ తర్వాత పామ్మ మాట బంగారు బాట ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. ఆమె చివరి చిత్రము ప్రేమ కానుక. ఈ చిత్రంతో ఆమె సినిమా కెరీర్ని ముగించడం జరిగింది. ఎవరు లాగేది? నేను బాత్రూమ్ ఇటు కాదు అటు. ఓహో, ఇప్పుడు మార్చేశారా? ఆయాలకర మైల్ దూరంలో ఉండాలని ఇప్పుడే మార్చేశారు. సిగ్గు లేకపోతే కనిపెట్టేసింది. 1985లో ఓ తమిళ కాలేజీకి అప్పటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ భానుమతి గారిని ప్రిన్సిపల్గా నియమించడం జరిగింది. ఒక తమిళ కాలేజీకి ఒక తెలుగు మహిళను ప్రిన్సిపల్గా నియమించడం అనేది అదే తొలిసారి. అదే 1985లో నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు భానుమతి గారు. మరి ఆమె ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కళాప్రపూర్ణ అవార్డును కూడా అందుకున్నారు. కేవలం ఇవే కాకుండా ఎన్నో అవార్డులని రివార్డుని ఆమె సొంతం చేసుకొని ఆమె యొక్క సినీ జీవితాన్ని ఎంతో గౌరవంగా గర్వంగా కొనసాగించారు భానుమతి గారు. భానుమతి గారి అబ్బాయి భరణి అమెరికాలో డాక్టర్గా సెటిల్ అయ్యారు. ఆయన చూడడానికి భానుమతి గారు, ఆమె భర్త రామకృష్ణ గారు ఇద్దరు అమెరికా వెళ్ళారు. కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత 1986 సెప్టెంబర్ 7వ తేదీన రామకృష్ణ గారు గుండెపోటుతో మరణించారు. మరి ఇక్కడ ఒక యాదృచ్ఛికమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, భానుమతి గారు 1925 సెప్టెంబర్ 7వ తేదీన జన్మిస్తే 1986 సెప్టెంబర్ 7వ తేదీన మన రామకృష్ణ గారు మరణించడం. అంటే భానుమతి గారు జన్మించిన సెప్టెంబర్ 7వ తేదీనే మరి ఆమె భర్త రామకృష్ణ గారు సెప్టెంబర్ 7వ తేదీన మరణించడం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత ఆమె ఇండియాకు వచ్చేసి ఒక 2 నెలల పాటు ఎవరిని కలవకుండా అదే బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఆ తర్వాత బామ్మగారి మాట బంగారు బాట అనే ఈ చిత్రంతో మరి కొన్ని సినిమాలు చేశారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రేమ కానుక అనే చిత్రంతో ఆమె నట జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. ఈమె కూడా అదే బాధతో 2005వ సంవత్సరం భానుమతి గారు
చనిపోవడం జరిగింది. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులు ఒక మహానటిని, ఒక ఆత్మ స్థైర్యం, ఒక ఆత్మగౌరవం గల నటిని పోగొట్టుకున్నాం. మరి ఈ సందర్భంగా వారికి మన యాక్ట్ తరపున నివాళులు తెలుపుతూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు సమర్పించాం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీమోహన్ రావు. Go 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 go